Raj Gopal Reddy garu, please. Batti garu, aa time banta potundi. Please, Raj Gopal Reddy garu. Batti garu. Sir, adhyaksha, gauru mantri garu, nenu cheppindanni shuddha abaddham annaru. Nenu prove cheyadaniki siddhanga unnanu. ఇది ఈపీసీ కాంట్రాక్ట్ తో ఇచ్చినటువంటి ప్రాజెక్టు. ఒక నిమిషం, ఈ అగ్రిమెంట్ కాంట్రాక్టర్ కి గవర్నమెంట్ కి మధ్య జరిగినటువంటి కాంట్రాక్ట్ గవర్నమెంట్ లో మారుతున్నప్పటికీ కూడా. ఒక నిమిషం సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ప్లీజ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ సార్. ఇప్పుడు సార్ బట్టి గారు, ఈ ఆర్గ్యుమెంటు వినండి సార్ ఒక నిమిషం వినండి సార్, ఒక నిమిషం వినండి. ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి తరఫున హరీష్ రావు గారు చూస్తున్నారు ఇవాళ శాసనసభ వ్యవహారాలు. వారి క్లారిఫికేషన్స్లో ఉన్నప్పుడు మీరు అడగండి. మీరు ఇప్పుడు ఊరికే వినండి సార్ లేలే. ఇప్పుడు సార్, ఇప్పుడు ఇది ఎంత, ఇది అట్నుంచి అనుకోవడం ఇట్టు అనుకోండి, ఏం లాభం లేదు సార్. ఒక అథారిటీగా ఇరిగేషన్ మంత్రి గారు దీని సమాధానం ఇచ్చేటప్పుడు ఇప్పుడు వారు రాజగోపాల్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి గారు అన్నది ఏంటి, పేర్లు మార్చి ప్రాజెక్టుల పేర్లు మారుస్తున్నారు అన్న మాట మాట్లాడారు. దాని మీద క్లారిఫికేషన్ ఇస్తారు ఇరిగేషన్ మంత్రి గారు. అప్పుడు బట్టి గారికి ఏమైనా అడిగేది ఉంటే అడుగుమనండి, మళ్ళీ ఇరిగేషన్ మంత్రి గారు చెప్తారు. కాబట్టి లేట్ రాజగోపాల్ రెడ్డి గారు ఇంకేమైనా మీరు అవకాశం ఇస్తే వారి మాట్లాడతలేరు. రాజగోపాల్ రెడ్డి గారు, బట్టి గారు మినిస్టర్ గారు చెప్పారు కదా, యూ వాంట్ ఎనీ క్లారిఫికేషన్, యూ వాంట్ ఎనీ క్లారిఫికేషన్ ఆఫ్టర్ గివింగ్ రిప్లై విత్ మినిస్టర్, ప్లీజ్ ఆస్క్ క్లారిఫికేషన్. మీకు ఏదైనా ఉంటే క్లారిఫికేషన్ అడగండి అని చెప్తున్నాను. టైం ఇస్తాను క్లారిఫికేషన్ లో, టైం ఇస్తాను. కూర్చోండి రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది సార్ మాట్లాడితే మంచి సబ్జెక్ట్, ఇంపార్టెంట్ మాట్లాడినప్పుడు ఈ డిస్టర్బెన్స్ తో మాట్లాడలేకపోతున్నాం అధ్యక్ష. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ల పేరు మీద లక్షల కోట్లు అప్పు చేసి సీమాంధ్ర కాంట్రాక్టర్ దోషపెట్టిన మాట వాస్తవం. రాజగోపాల్ రెడ్డి గారు, మీ దగ్గర సబ్జెక్టు లేదు, మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి సబ్జెక్టు డివైడ్ చేస్తున్నారు. అధ్యక్ష, ఈరోజు నాకు విద్యుత్ మీద ఒక్క నిమిషం వినండి. మీరు మాట్లాడిన కారణం మొదలుకొని ఒక ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని మంచి సలహాలు ఇవ్వాలి, కానీ మీరు క్రిటిసైజ్ కోసం వద్దు ప్రతిసారి. అది కాదండి, నేను అక్కడ హౌస్ మినిస్టర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు హౌస్ లోనే ఈ ప్రాజెక్టు గురించి సవివరమైనటువంటి మొత్తం చెప్పారు. అప్పుడు చెప్పారు అన్ని, ఇప్పటికీ అన్ని క్లారిఫికేషన్ ఇచ్చారు వారు. దాన్ని మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నట్లండి, గో ఆన్ రిపీటింగ్ సేమ్ సబ్జెక్ట్. No, go on repeating same subject.